जिला स्थाई विकेंद्रीकरण तो राष्ट्र प्रजलकु मंची जरुगुतुंदन्नारु एपी सीएम वैएस जगन क्यांप कार्यालयंलो वर्चुअल गा कोत्त जिल्लालनु प्रारंभिंचारु प्रजलकु अधिकारुलकु उद्योगुलकु हृदयपूर्वकंगा शुभाकांक्षलु अभिनंदनलु तेलियजेशारु गत 70 एळ्ल चरित्रलो इप्पुडे कोत्त जिल्लालु एर्पाटय्यायि आंध्रप्रदेश जिल्लाल पुनर्विभजनतो सरिकोत्त भौगोळिक मुखचित्रं आविष्कृतमय्यिंदि కొత్తగా ఏర్పడిన వాటితో కలిపి రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 కి చేరింది నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది అమరావతి నుంచి సీఎం జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు జగన్ మోహన్ రెడ్డి ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడంతో నూతన జిల్లాల బునికి అమల్లోకి వచ్చాయి ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు పరిపాలన సౌలభ్యం వికేంద్రీకరణ కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు సీఎం జగన్ ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశామన్న ఆయన కలెక్టర్కు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగిందన్నారు ప్రజల అవసరాలు ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరమన్నారు కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించారు ప్రజల సెంటిమెంట్లను గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామన్నారు పరిపాలన సౌలభ్యాన్ని వికేంద్రీకరణ అవసరాన్ని ఈ రెండింటితో పాటు స్వాతంత్ర సమరాన్ని నా గిరిజన అక్కచెల్లెమ్మలు అన్నదమ్ముల సెంటిమెంట్లను సేవా భావంలో ఆకాశమంత ఎదిగిన మహా వాగేయకారులను ఇలా అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ జిల్లాల పేర్లు ఈ జిల్లాల నిర్ణయము ఈ రెండు కూడా मुख्यमंत्री जगन 13 జిల్లాలను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాలన వికేంద్రీకరణలో భాగంగా సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంగా చరిత్రలో నవశకానికి నాంది పలకడం అనుసరణీయమన్నారు జిల్లా స్థాయిలో వికేంద్రీకరణతో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ ఎలా ఉండబోతోంది కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలన అనేది జగన్ కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది సీఎం జగన్ సో డీటెయిల్స్ ఏంటి సుదీర్ఘ కసరత్తు సుదీర్ఘ ఎక్సర్సైజ్ తర్వాత ఈ జిల్లాల ప్రస్థానం అంతా కూడా మొదలైంది మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చేశారు వాస్తవంగా పార్లమెంట్ యూనిట్ గా తీసుకున్నారు ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లా చేయాలనుకున్నారు అయితే ఈ గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉండడం గిరిజన ప్రాంతం మిగతా ప్రాంతాలకు దూరంగా ఉండడంతోటి అక్కడ ఎక్స్ట్రా ఒక జిల్లా రావడంతోటి ఆ సంఖ్య 26 అయింది 25 పార్లమెంట్ నియోజకవర్గానికి 25 జిల్లాలు ఉండాల్సిన ఏపీ ఇప్పుడు కాస్త 26 అయింది మన్నెం జిల్లా పేరుతోటి పాడేరు కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తే అల్లూరి సీతారామరాజు పేరుతోటి పాడేరు జిల్లా ఏర్పాటు చేస్తే మన్నెం జిల్లా పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాలు అలాగే విశాఖపట్నం జిల్లాలో ఉన్న కొన్ని నియోజకవర్గాలను తీసుకొని మన్నెం జిల్లా పేరుతో ఒక జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయడంతో మొత్తం 26 జిల్లాలు అయ్యాయి ప్రతి జిల్లాకు సంబంధించి పూర్తి అవగాహన ఉన్న అధికారులతో పూర్తి రాజకీయ కోణంలో అలాగే అభివృద్ధి కోణంలోనూ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటే బాగుంటుందనే దృష్టితోనే చేశారు వాస్తవంగా చూస్తే పార్లమెంట్ నియోజకవర్గంగా జిల్లా యూనిట్ గా తీసుకున్న ఏ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఆ పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చి చేరతాయి ఒక్కొక్క జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉంటాయి అలా కాకుండా అక్కడ ఉన్న సౌలభ్యాన్ని బట్టి అక్కడ ఉన్న ప్రజలకు దగ్గర దూరం అనే దాన్ని బట్టి చూసుకున్న తర్వాత ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా జరిగింది ఉదాహరణకు మనం చూసుకుంటే సంతనూతలపాడు ప్రకాశం జిల్లాలో ఉన్న సంతనూతలపాడు ఒంగోలు పక్కనే ఒంగోలుకు ఆనుకొని ఉంటుంది వాస్తవంగా అది బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో పరిధిలో ఉంటుంది అంటే బాపట్ల కొత్తగా జిల్లా ఏర్పడినప్పుడు ఆ జిల్లాలోకి ఒంగోలు పక్కన ఉన్న నియోజకవర్గం వచ్చి చేరితే అక్కడ ఉన్న ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది సంతనూతలపాడు 5-6 కిలోమీటర్ల దూరంలో లేకపోతే మొత్తంగా చివరి గ్రామానికి సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్న చివరి గ్రామానికి ఒంగోలుకు చూసుకున్నప్పుడు మొత్తం 60 కిలోమీటర్ల లోపే ఉంటుంది అదే బాపట్ల జిల్లాలో ఈ సంతనూతలపాడు చేరిస్తే వాళ్ళు 120-130 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కొంత విసులుబాటు తీసుకున్న ప్రభుత్వం సంతనూతలపాడును బాపట్ల జిల్లాలో చేర్చకుండా ఆ పక్కన ఉన్న ఒంగోలులో చేర్చడం ద్వారా కొంత విసులుబాటు కల్పించింది అలాగే కర్నూలు చూసుకుంటే కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి
కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ ఏడింటికి అదనంగా ఇప్పుడు పాండ్యం జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో ఉన్న ఒక రెండు మండలాలు కలిపారు. యాక్చువల్ గా పాండ్యం అనేది నంద్యాల జిల్లాలోకి వెళ్ళాలి. నంద్యాలకు పాండ్యానికి చాలా దూరం ఉంటుంది. పాండ్యం అనేది కర్నూలుకు అనుకుని ఉంటుంది. ఆ పాండ్యం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలు కర్నూలులో కలిసిపోయి ఉంటుంది దాదాపుగా. అలాంటి మండలాలను కూడా ఎక్కడో ఉన్న నంద్యాలలో కలపడం వల్ల ఇక్కడ ఉన్న ప్రజలు కాస్త ఈ విభజన కాస్త వ్యతిరేకతకు దారితీసి విభజన కాస్త మరింత సమస్యలను ప్రజలకు తెచ్చిపెట్టేదిగా ఉంటుంది. కాబట్టి అలాంటి చోట్ల మళ్ళీ విసులుబాటు తీసుకున్న ప్రభుత్వం పాండ్యం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలను ఇటు కర్నూలు జిల్లాకు చేర్చడం ద్వారా కర్నూలు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాలు వచ్చి చేరాయి కొన్ని మండలాలు. అలాగే అనంతపురం అనంతపురం జిల్లాలో చూసుకుంటే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ రాప్తాడు పార్లమెంటు నియోజకవర్గం వచ్చేసి హిందూపురం ఉంది. కానీ రాప్తాడు అనేది అనంతపురంలోకి ఆనుకుని ఉంటుంది. అనంతపురం పట్టణంలో కలిసిపోయి ఉంటుంది. అలాంటి రాప్తాడును ఎక్కడో ఉన్న పుట్టపర్తి సాయిబాబా జిల్లాలోకి కలిపేదానికంటే కూడా అనంతపురం జిల్లాలో కొనసాగించడం వల్ల మేలు జరుగుతుంది ప్రజలకనే అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ ఏడు నియోజకవర్గాలు ఎగ్జిస్టింగ్ ఉన్న ఏడు నియోజకవర్గాలకు తోడు అదనంగా ఈ రాప్తాడును కూడా దీంట్లోకి వచ్చి చేర్చారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండాలి. కొత్తగా హెచ్ఆర్లు వచ్చి శ్రీకాకుళం జిల్లాలో చేరింది. యాక్చువల్గా హెచ్ఆర్లను విజయనగరం పార్లమెంటు పరిధిలోకి చేర్చేసి విజయనగరం జిల్లాలో ఉంచాలనేది ప్రభుత్వం మొదట భావించింది. అయితే హెచ్ఆర్ల అనేది శ్రీకాకుళం జిల్లాలో ఎప్పటి నుంచో భాగంగా ఉంది. పారిశ్రామికంగా విద్యాపరంగా అక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతం ఉంది. ఎక్కువ విద్యా సంస్థలు ఎక్కువ పారిశ్రామిక సంస్థలు అక్కడ ఉన్నాయి. హెచ్ఆర్ల అనేది పూర్తిగా విజయనగరానికి వెళ్తే శ్రీకాకుళం అనేది ఏ విద్యా సంస్థలు పెద్ద పెద్ద విద్యా సంస్థలు లేని జిల్లాగా పెద్ద పెద్ద పరిశ్రమలు లేని జిల్లాగా మారిపోతుంది. కాబట్టి హెచ్ఆర్ల అనేదాన్ని శ్రీకాకుళంలోనే కొనసాగించాలని అక్కడ ప్రజాప్రతినిధులు ఆ ప్రాంత ప్రజలందరూ కోరడంతో శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాలే ఉన్నప్పటికీ కూడా హెచ్ఆర్లను కూడా తీసుకొచ్చి శ్రీకాకుళంలో చేర్చారు. దీంతో హెచ్ఆర్ల కలవడంతో శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు అయ్యాయి. ఇలా ఐదు జిల్లాల్లో చేశారు. దాదాపు ఒక పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇలాగ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పాండ్యం కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా సంతనోత్తరపాడు కానీ ఇప్పుడు చెప్పుకున్న హెచ్ఆర్ల అండి ఇలాంటి పన్నెండు నియోజకవర్గాలు ఇప్పుడు రెండు జిల్లాల పరిధిలోకి వచ్చాయి. పన్నెండు జిల్లాల పరిధిలో ఉన్నాయన్నమాట ఆ నియోజకవర్గాలకు సంబంధించిన మండలాలు. అంటే ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలు అటు కర్నూలు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు, ఇటు నంద్యాల జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారు. అంటే పరిపాలనా సౌలభ్యం కోసం ఇలాంటి ఏర్పాట్లు చేసుకున్నారు. అక్కడ ప్రజలు ఎక్కడికైతే జిల్లా కేంద్రం దగ్గరని భావిస్తారో, ఎక్కడైతే రెవెన్యూ డివిజన్ దగ్గరైతే భావిస్తారో, అలాంటి లెక్కలన్నీ వేసుకున్న తర్వాత ఎక్కడ ఇబ్బంది రాని విధంగా కూడా ఈ కూర్పు అంతా కూడా జరిగింది. అలాగే మనం చూసుకుంటే అక్కడ పార్వతీపురం అలాగే పార్వతీపురం దగ్గర ఒక జిల్లాను తీసుకున్నారు. అలాగే సాలూరు తర్వాత పాలకొండ కురుపాం ఈ శ్రీకాకుళం విజయనగరంలో జిల్లా ఉన్న ఈ నాలుగు నియోజకవర్గాలను వేరు చేసి ఆ రెండు జిల్లాల నుంచి ప్రత్యేకంగా మన్యం జిల్లా పేరుతో ఒక నియోజకవర్గం ఒక జిల్లా ఏర్పాటు చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాలతోటి మన్యం జిల్లా అనేది కేవలం గిరిజన నియోజకవర్గాలకు మాత్రమే సంబంధించింది. దేశంలో ఎక్కడా కూడా గిరిజనులకంటూ ఒక ప్రత్యేకంగా జిల్లా లేదు. ఇప్పుడు ఏపీలో గిరిజనుల పేరుతోటి ప్రత్యేకంగా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. ఒకటి పార్వతీపురం మన్యం జిల్లా, రెండోది అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా. ఈ రెండు జిల్లాలు ఏర్పాటు చేయడంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించింది. వాస్తవంగా ఈ నియోజకవర్గాలన్నీ కూడా పాడేరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎక్కడో శ్రీకాకుళం విజయనగరం వరకు మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న పాడేరు పార్లమెంటు నియోజకవర్గాన్ని కాస్త రెండు ముక్కలుగా చేసి అనువుగా ఉండే విధంగా రెండు జిల్లాలుగా చేసింది ప్రభుత్వం. అలాగే ఈ పాడేరు కేంద్రంగా ఏర్పాటైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాకు దూరంగా అంటే రాజమండ్రికి దూరంగా ఇటు పాడేరుకు దగ్గరగా ఉండే రంపచోడవరాన్ని కూడా తీసుకొచ్చి ఈ పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాకు అటాచ్ చేయడం ద్వారా పాడేరు అరకు రంపచోడవరం ఈ మూడు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లా చేసి అక్కడ కూడా గిరిజనుల కోసం ఒక ప్రత్యేకంగా జిల్లా ఏర్పాటు చేసే నిర్ణయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దాని మీద కూడా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రంపచోడవరం ప్రజలు జిల్లా కేంద్రం అయిన కాకినాడకు రావాలంటే ఇంతకుముందు నిన్నటి వరకు ఉన్న రావాలంటే వందల కిలోమీటర్లు రావాలి. బస్సు సౌకర్యం ఉండదు, సరైన రోడ్డు సదుపాయం ఉండదు. అలాంటిది ఇప్పుడు వాళ్ళు దగ్గర పాడేరుకు దగ్గరగా ఉన్నారు. పైగా ఇక్కడ మరొక ఏర్పాటు కూడా చేసింది. పాడేరుకు రంపచోడవరం కూడా అటవీ మార్గం కావడం, లోయలతో నిండిన ఘాట్ రోడ్డు కావడంతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ప్రజలు వారంలో రెండు రోజుల పాటు రంపచోడవరంలో పాడేరు కలెక్టర్ ఉండి అక్కడ పరిపాలనాపరమైన ఏర్పాట్లు చూస్తారు. అక్కడ ఉన్నతాధికారులందరూ కూడా రంపచోడవరంలో వారానికి రెండుసార్లు అక్కడ బస్ చేసి స్టే చేసి అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజల సమస్యలు తీర్చే విధంగా కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని విడిగా చూస్తూ అన్ని ప్రాంతాలను సమిష్టిగా చూసే క్రమంలో
ఎక్కడా ఇబ్బంది లేని విధంగా కూడా జరిగింది మొత్తంగా చూసుకుంటే ఏపీలో 4 కోట్ల 96 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఈ 4 కోట్ల 96 లక్షల మంది ప్రజలకు సంబంధించి ఎగ్జిస్టింగ్ ఇంతకు ముందు ఉన్న 13 జిల్లాలను చూసుకుంటే ఒక్కొక్క జిల్లాకు సరాసరిన సగటున 35 లక్షల మంది ప్రజలు ఉండేవాళ్ళు తూర్పు గోదావరి జిల్లా పెద్దగా ఉండేది ఆ తర్వాత విశాఖపట్నం పెద్దగా ఉండేది ఇలాంటి జిల్లాల్లో 38 లక్షల 38 లక్షల మంది జనాభా ఉండేవాడు ఇప్పుడు ఈ విభజన తర్వాత ఈ పునర్విభజన తర్వాత ఒక్కొక్క జిల్లాకు సగటున 18 లక్షల మంది జనాభా వచ్చారు అంటే సగానికి సగం తగ్గిపోయింది జనాభా సగానికి సగం తగ్గటం పరిపాలన సౌలభ్యంగా ఉండటం ఎక్కడికి వెళ్ళినా కూడా 50 60 కిలోమీటర్లకు మించి జిల్లా పరిధి లేకపోవడం ఆ జిల్లాలో పరిధిలో మళ్ళీ రెవెన్యూ డివిజన్లు కూడా కొత్తగా ఏర్పాటు చేయటం మహా అంటే 6 లేదా 8 మండలాలు లేకపోతే 10 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ చేశారు అంటే కొత్త జిల్లా వచ్చిన తర్వాత రెవెన్యూ డివిజన్ ఎక్కడో ఉంటే అక్కడికి వెళ్ళే పని కూడా లేకుండా ఉదాహరణ మనం చూసుకుంటే ఇప్పటివరకు నిన్నటి వరకు చూస్తే 51 రెవెన్యూ డివిజన్లు ఏపీలో ఉండేవి ఇప్పుడు కొత్తగా 72 అయినాయి అదనంగా 21 రెవెన్యూ డివిజన్లు పెట్టారు ఈ రెవెన్యూ డివిజన్లు కూడా ఎలా ఏర్పాటు చేశారంటే 5 6 మండలాలు లేకపోతే 7 మండలాలు ఆ 7 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ ఒక ఆర్డీఓ ఉంటారు ఇలాంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడానికి వీలుగా అలా డిజైన్ చేశారు ఈ 26 జిల్లాలు ఈ 72 రెవెన్యూ డివిజన్లు ఈ మొత్తం 26 జిల్లాల్లో ఈ రెవెన్యూ డివిజన్లన్నీ కూడా పనిచేస్తాయి ఎవరు ఎక్కడ పనిచేయాలి ఏ విధంగా పనిచేయాలి అనేది కూడా పక్కాగా ప్రణాళికాబద్ధంగా కూడా జరిగిపోయాయి జనాభా పరంగా చూసుకుంటే ఒకప్పుడు చిన్న జిల్లాగా ఉండే ప్రకాశం జిల్లా ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద జిల్లాగా మారిపోయింది విస్తీర్ణ పరంగా 14,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోకి ఇప్పుడు ప్రకాశం జిల్లా వచ్చింది ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరుని నెల్లూరు జిల్లాలో కలిపారు ప్రకాశం జిల్లాలో ఉన్న కొంత ప్రాంతాన్ని బాపట్ల జిల్లాలో కలిపారు ఎక్కువ ప్రాంతం ప్రకాశం జిల్లాలో పాత ప్రకాశం జిల్లాలో ఉండడం వల్ల అది విస్తీర్ణం రీత్యా 14,600 చదరపు కిలోమీటర్ల దూరంలో అయిపోయింది అతి చిన్న ప్రాంతం ఉన్న జిల్లాగా విశాఖపట్నం ఉంది విశాఖపట్నం ఒకప్పుడు పెద్ద ప్రాంతం ఉంది కానీ విశాఖపట్నం జిల్లా అనేది ఇప్పుడు 6 నియోజకవర్గాలకు పరిమితమైంది అది కూడా విశాఖపట్నంలో అర్బన్లోనే 4 నియోజకవర్గాలు ఉన్నాయి పక్కన విశాఖపట్నం అని అనుకున్న 2 నియోజకవర్గాలు ఈ 6 నియోజకవర్గాలు కలిపి విశాఖపట్నం జిల్లాగా చేశారు దాంతో అది దాదాపు 9,950 చదరపు కిలోమీటర్లు మాత్రమే పరిమితమైంది పెద్ద విస్తీర్ణం ఉన్న జిల్లా ప్రకాశము తక్కువ విస్తీర్ణం ఉన్న జిల్లా విశాఖపట్నంగా మారింది అలాగే జనాభా విషయంలోకి వచ్చేటప్పటికీ కర్నూలు జిల్లా పెద్ద జిల్లాగా మారింది ఎందుకంటే కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు బదులు పాండ్యం నియోజకవర్గంలో ఉన్న 2 మండలాలు కలపడం వల్ల కొద్ది జనాభా పెరిగింది అక్కడ దాదాపు 18 లక్షల జనాభా ఉన్నారు ఆ తర్వాత తక్కువ చూసుకుంటే మనం తక్కువ జనాభా వచ్చేటప్పటికీ పాడేరు జిల్లాలో ఉన్నారు పాడేరు జిల్లాపతికి 12-13 లక్షల జనాభా ఉన్నారు ఇలా హయ్యెస్ట్ లోయెస్ట్ చూసుకున్నారు ఎక్కడ ఇబ్బంది రాని విధంగా కూడా ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నారు ప్రతి జిల్లాకి కూడా ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల స్థితిగతులను బట్టి అక్కడ ఉన్న అధికారులను కూడా నియమించారు కలెక్టర్ ఎవరు ఉండాలి ఏ కలెక్టర్ అయితే ఇంతకుముందు ఏ డిపార్ట్మెంట్లో చూశారు ఆయన అలాంటి చూసిన వ్యక్తిని చూసుకొని అక్కడ వేయడం ద్వారా ఆ ప్రాంతం ప్రజలతోటి మిళితమైపోతారనే ఉద్దేశంతో కూడా ప్రభుత్వం ఆలోచన చేసినట్టుగా మనకు అర్థమవుతుంది ఇంతకుముందు మనం ఉత్తరాంధ్ర అనుకుంటే 3 జిల్లాలు అనుకునేవాళ్ళం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఇప్పుడు ఆ ఉత్తరాంధ్ర జిల్లాలు కాస్త 6 జిల్లాలుగా మారిపోయాయి పార్వతీపురం మన్యం జిల్లా అలాగే అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా అలాగే విజయనగరం జిల్లా అలాగే శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం అనకాపల్లి 6 జిల్లాలు అయిపోయాయి ఉత్తరాంధ్ర జిల్లాలు అలాగే కోస్తా జిల్లాలంటే మనం ఇంతకుముందు తూర్పుగోదావరి నుంచి నెల్లూరు వరకు చెప్పుకునే వాళ్ళం ఆ జిల్లాలు కాస్త ఇప్పుడు 12 అయిపోయినాయి 12 జిల్లాలంటే తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిస్టింగ్ రాజమండ్రి కేంద్రంగా ఉన్న జిల్లాని తూర్పుగోదావరి జిల్లాగా కొనసాగించారు అలాగే అమలాపురం కేంద్రంగా ఉన్నదాన్ని కోనసీమ జిల్లాగా కొనసాగిస్తూ ఉన్నారు కాకినాడ జిల్లాగానే పేరు పెట్టారు అలాగే భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు పశ్చిమ గోదావరి జిల్లా అని పేరు పెట్టారు అలాగే ఏలూరు ఉంది అలాగే కృష్ణా జిల్లా ఎగ్జిస్టింగ్ ఉన్నదానికి బందర కేంద్రంగా ఉంది దాన్ని బందర కేంద్రంగానే కొనసాగించారు విజయవాడను ఎన్టీఆర్ పేరుతోటి కొత్త జిల్లాగా చేశారు అదొక జిల్లాగా ఏర్పడింది ఇక గుంటూరు జిల్లాలో వచ్చేటప్పటికి గుంటూరు బాపట్ల నసరాపేట కేంద్రంగా ఏర్పడిన పల్నాడు అలాగే ప్రకాశం జిల్లా ఎగ్జిస్టింగ్ ఉంది అది అలాగే కొనసాగుతుంది నెల్లూరు ఈ మొత్తం 12 జిల్లాలు కలిపి ఇప్పుడు కోస్తా జిల్లాలుగా మారిపోయాయి రాయలసీమ జిల్లాలు అంటే మనం ఇంతకుముందు కర్నూలు కడప అనంతపురం చిత్తూరు 4 జిల్లాలు అనుకున్నాయి ఈ 4 జిల్లాలు కాస్త ఇప్పుడు 8 జిల్లాలు అయిపోయి ఇప్పుడు మనం కర్నూలు చూసుకుంటే కర్నూలు నంద్యాల 2 జిల్లాలు అనంతపురం చూసుకుంటే అనంతపురం ఒక జిల్లా అయింది పుట్టపర్తి ఒక జిల్లా అయిపోయింది పార్లమెంటు నియోజకవర్గం హిందూపురం అయినప్పటికీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 నియోజకవర్గాలకు ఈ హిందూపురం కంటే పుట్టపర్తి కేంద్రంగా ఉంటుంది కాబట్టి అది దగ్గరగా ఉంటుంది కాబట్టి దాన్ని కేంద్రంగా చేసుకొని దాని జిల్లాగా ఏర్పాటు చేశారు అనంతపురంలో 6-2 జిల్లాలు అయిపోయినాయి కడప అలాగే అన్నమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఒకటి ఏర్పాటు చేశారు దాంట్లో చిత్తూరు జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలు
నియోజకవర్గాలు అలాగే ఇక్కడ కడప జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలతో కలిపి మొత్తం అక్కడ ఒక జిల్లా ఏర్పాటు చేశారు ఇక తిరుపతి తిరుపతి జిల్లాని ముందుగా బాలాజీ తిరుపతి జిల్లాగా అనుకున్నారు అక్కడ ఉన్న ప్రజల అభ్యంతరం వ్యక్తం చేయడం తిరుపతి పేరు తిరుపతిలాగానే ఉండాలని కోరడం తోటి అది ఒక మార్పు చేశారు దాదాపు ఈ జిల్లాల పునర్విభజన ప్రారంభించిన తర్వాత జనవరి చివరిలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాదాపు 17500 అభ్యంతరాలైతేనేమి సూచనలైతేనేమి ప్రభుత్వానికి అందినాయి వీటిల్లో ఏవైతే ఆమోదయోగ్యంగా ఉంటాయో ఏవైతే ఇబ్బందికరంగా ఉండో వాటన్నిటిని కూడా పరిశీలించి ఇలాంటి మార్పులు చేర్పులన్నీ కూడా చేశారు ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి సీఎం జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ యా మనం మాట్లాడుకుంటున్నాం కదా అయితే కుప్పం రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు కదా కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో ఎట్లాంటి చర్చ జరుగుతోంది చంద్రశేఖర్ ఇది నిజంగా చర్చించాల్సిన అంశమే ఎందుకంటే కుప్పం చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రబాబు దాదాపు 30 ఏళ్ళ నుంచి ఆయన అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు 14 ఏళ్ల పాటు ఆయన ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఏపీకి కూడా సీఎంగా వ్యవహరించారు ఆయన నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసుకోకపోగా ఆయన హయాంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలోని జిల్లాలను పునర్విభజిస్తున్న సమయంలో తన నియోజకవర్గాన్ని కూడా డివిజన్ చేయాలని ఆయన కోరడం ఆ డిమాండ్ను ఆయన విజ్ఞప్తిని కూడా ఆమోదించాము అంగీకరించామని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు వాస్తవంగా ఇంతకుముందు చిత్తూరు జిల్లాలో చూసుకుంటే మనకి చిత్తూరు తిరుపతి మదనపల్లి 3 రెవెన్యూ డివిజన్లు ఉండేవి ఈ జిల్లాకు సంబంధించి పాత జిల్లాకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మార్చిన డివిజన్ల ప్రకారం చూసుకుంటే నగరిగూడ చిత్తూరు జిల్లాలో ఉండే నగరిగూడ ఒక డివిజన్ అయింది అలాగే ఇప్పుడు కుప్పం కూడా అదనంగా ఒక జిల్లా ఒక ఆ జిల్లాలో ఉన్న కుప్పం కూడా ఒక రెవెన్యూ డివిజన్ అయిపోయింది కుప్పం అనేది చంద్రబాబు నియోజకవర్గం కావడం చంద్రబాబు నియోజకవర్గంలో ఉన్న కుప్పని రెవెన్యూ డివిజన్గా మార్చడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది వాస్తవంగా చూస్తే మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అక్కడ ఘోర పరాజయం పాలైంది టీడీపీ కోటల్లోకి వెళ్ళి వైసీపీ ఆ మున్సిపాలిటీని గెలుచుకున్న పరిస్థితి అలాగే మండలాలను జడ్పీటీసీలను అలాగే పంచాయతీలను ఇవన్నీ గెలుచుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు కుప్పంని రెవెన్యూ డివిజన్ చేయడం ద్వారా రాజకీయంగా కూడా చంద్రబాబుని దెబ్బకొట్టే ప్రయత్నాలు ప్రభుత్వం వైపు నుంచి జరిగాయి ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందంటే రాజకీయ కోణం కూడా అందులో ఉంటుంది ప్రతి చోట రాజకీయ ప్రయోజనాలు చూసుకోవచ్చు కానీ అవసరమైన చోట అవసరం అనుకున్న చోట కావాలనుకున్న చోట ఖచ్చితంగా ఆ రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటారు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ రెవెన్యూ డివిజన్ కోసం విజ్ఞప్తి చేశాడని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారని చెప్తుంది టీడీపీ వాళ్ళు ఏమో డిమాండ్ చేశామని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది కుప్పం రెవెన్యూ డివిజన్ అయింది ఇప్పుడు రెవెన్యూ డివిజన్ చేయడం ద్వారా కుప్పం అభివృద్ధి అనేది వైసీపీకి పట్టింది కానీ చంద్రబాబుకు పట్టలేదని చెప్పే క్రమంలో వైసీపీ అక్కడ ప్రచారం చేసుకుంటా ఉంది విజయోత్సవ ర్యాలీలు కూడా కుప్పంలో జరిగాయి కుప్పం చుట్టుపక్కల ఉన్న ఒక 6-7 మండలాలను కలిపి ఈ డివిజన్లోకి చేర్చారు ప్రత్యేకించి అవసరం లేదు అవసరం పడదు అని అనుకున్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు అడగడం చంద్రబాబు నాయుడు కోరడం ఈ కారణాలతోటి ప్రభుత్వం వ్యూహాత్మకంగానే కుప్పంను రెవెన్యూ డివిజన్ చేయడానికి అంగీకరించింది ఉదయశ్రీ ఈ రెవెన్యూ డివిజన్లలో మార్పులు చేర్పులు కూడా జరిగాయిగా ఈ మార్పులు చేర్పులు చేయడానికి గల కారణాలు ఏంటి చంద్రశేఖర్ అంటే వాస్తవంగా 13 జిల్లాలుగా రాష్ట్రం ఉన్నప్పుడు 51 రెవెన్యూ డివిజన్లు ఉండేవి 51 రెవెన్యూ డివిజన్లలో అంటే ఒక్కొక్క జిల్లాలో ఎగ్జిస్టింగ్ మనం గుంటూరు జిల్లా చూసుకుంటే గుంటూరు బాపట్ల ఇటు నర్సరావుపేట 3 రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉండేవి 17 నియోజకవర్గాలు దాదాపు 2 కోట్ల మంది జనాభా ఉండే జిల్లాకు 3 రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉండేవి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఒక్కొక్క జిల్లా 3 జిల్లాలుగా మారిపోయింది ఒక్కొక్క పార్లమెంటు ఒక్కొక్క జిల్లా కేంద్రం అయిపోయిన నేపథ్యంలో దూరం పెరిగిపోతుంది వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే పరిపాలనా సౌలభ్యం కోసం అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడం పాలనా వికేంద్రీకరణ చేయడం ఈ ప్రభుత్వం లక్ష్యాలుగా పెట్టుకుంది ఈ రెండింటిని రేపు రాష్ట్రాన్ని 3 రాజధానులుగా పెట్టే క్రమం కూడా ఇదే ట్యాగ్ లైన్గా జగన్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని జిల్లాలు చేసిన తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా కేంద్రంగా చేస్తూ ఆ జిల్లా కేంద్రంలో ఉన్న ఎగ్జిస్టింగ్ డివిజన్నే కొనసాగించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి ప్రజలకు అనే ఉద్దేశంతో ప్రభుత్వం బాగా లోతుగా ఆలోచించింది ఎక్కడైతే మండలాలకు దగ్గరగా ఉంటుందో 5-6 మండలాలు కలిపి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కొన్ని చోట్ల ఉన్నాయి కొన్ని చోట్ల 10 మండలాలు కలిపి అంటే దగ్గరగా ఉంటేనేమో 10 చేశారు దూరంగా ఉంటేనేమో 6 మండలాలు చేసి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు అదనంగా పోయినసారి ఉన్నాటి కంటే ఇప్పుడు 21 రెవెన్యూ డివిజన్లు చేరాయి వాటిలో కుప్పం ఒకటి ఈ రెవెన్యూ డివిజన్లు అనేది ఆర్డీఓ నేతృత్వంలో పనిచేస్తాయి కాబట్టి ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న మండలాలకు సంబంధించిన భూ వివాదాలు కానీ భూ తగాదాలు కానీ ఈ రేషన్ షాపులకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా దగ్గరగా పర్యవేక్షించడానికి ఆర్డీఓకు అవకాశం దొరుకుతుంది పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఇదే
దగ్గరగా ఉండి గంటలో ఏ మండలానికైనా వెళ్ళొచ్చు గంటలో ఏ మండలం నుంచైనా తిరిగి రావడానికి హెడ్ క్వార్టర్స్ అవకాశం ఉంటుంది ఒక్కోసారి ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ పరిస్థితుల్లో ఒక ఆర్డీఓ దన హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి ఎక్కడో మారుమూల ఉన్న మండలానికో మారుమూల ఉన్న నిజకర్గానికి వెళ్లి రావాలంటే ఒక రోజంతా వృధా అయిపోతుంది ఇక్కడ పనులన్నీ ఆగిపోతాయి అదన కోసం వచ్చిన ఆ అధికారి కోసం వచ్చిన ప్రజలందరూ కూడా వెయిట్ చేసిన పరిస్థితి అలాంటి పరిస్థితి రాకుండా జిల్లాలో ఒక్కొక్క జిల్లాలో మనం చూసుకుంటే 10 జిల్లాల్లో రెండేసి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు 12 జిల్లాల్లో చూస్తే 3 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి అలాగే 4 జిల్లాల్లో చూస్తే 4 జిల్లాల్లో ఒక్కొక్క చొప్పున ఉన్నాయి అంటే మొత్తం 10 జిల్లాల్లో 20 డివిజన్లు 12 జిల్లాల్లో 24 డివిజన్లు ఇలా ఏర్పాటు చేసుకుంటూ పోయి ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ల వారీగా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా పరిపాలన చేయాలి మనం జిల్లా కేంద్రం పెట్టాం కాబట్టి జిల్లా కేంద్రం అంత ముందున జిల్లా కేంద్రం కంటే దగ్గరైంది కాబట్టి అక్కడికి వెళ్తారలే వాళ్ళ అక్కడ పనులు చేసుకుంటారని ఆలోచించకుండా జిల్లా కేంద్రాన్ని ప్రజలకు దగ్గర చేసి ఆ జిల్లా కేంద్రంలో ఉన్న రెవెన్యూ డివిజన్ల సంఖ్యను పెంచి వాటిని డిస్ట్రిబ్యూట్ చేసింది అక్కడ ఉన్న మౌలిక వసతులు అయితేనేమి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితుల రీత్యా అయితేవి ఆ విధంగానే ఈ 51 రెవెన్యూ డివిజన్ల సంఖ్య కాస్త 71కి చేరింది ఆ 71 రెవెన్యూ డివిజన్ల పరిధిలో మనం అనుకున్నట్టుగా 10 జిల్లాల్లో అయితేనే 2 వచ్చేసినాయి అలాగే 12 జిల్లాల్లో అయితేనేమో 3 చొప్పున వచ్చాయి 4 జిల్లాల్లో ఒక్కొక్కటి అంటే చిన్న జిల్లాలు ఉదాహరణకు మనం అనుకున్నాం మన్యం జిల్లా 4 నియోజకవర్గాలు ఉంది అక్కడ ఒకటే రెవెన్యూ డివిజన్ వచ్చింది అలాగే అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా వచ్చింది అక్కడ ఒకటే రెవెన్యూ డివిజన్ వచ్చింది కానీ అదనంగా అక్కడ రంపచోడవరంలో కూడా ఇంకొక రెవెన్యూ డివిజన్ పెట్టారు ఇలా రెవెన్యూ డివిజన్ల ఏర్పాట్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేశారు మండలాల విభజన అనేది జరగలేదు తెలంగాణలో జిల్లాల విభజన సమయంలోనే కొత్తగా మండలాలను క్రియేట్ చేశారు ఎందుకంటే మండల కేంద్రాలు దూరంగా ఉన్న ప్రాంతాలు కానీ మండల కేంద్రానికి ఎంతో దూరంలో ఉన్న గ్రామాలు కానీ మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి కొత్తగా మండలాలు క్రియేట్ చేశారు అయితే ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఒకటే పెట్టుకుంది జిల్లాల విభజన జిల్లాల్లో కొత్తగా రెవెన్యూ డివిజన్ల క్రియేషన్ చేయటం ఈ రెండింటిని మాత్రమే టార్గెట్గా పెట్టుకుంది కాబట్టి కొత్త మండలాల దృష్టికి వెళ్ళలేదు అలాగే ఎగ్జిస్టింగ్ జడ్పీలు ఉన్నాయి మొన్ననే లాస్ట్ ఇయరే జడ్పీ చైర్మన్లకు ఎన్నిక జరిగినాయి కాబట్టి జిల్లా పరిషత్తులకి వాటి జోలు కూడా పోలేదు ఈ 5 ఏళ్ల టర్మ్ అయిపోయిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడిన 26 జిల్లాలకు సంబంధించి 26 జిల్లా పరిషత్తులు వస్తాయి ఆ జిల్లా పరిషత్తులు వచ్చిన క్రమంలో కొన్ని మండలాలు ఇప్పుడు అయితే విస్తీర్ణం రీత్యా కొన్ని పెద్దగా ఉన్నాయి ఒక్కొక్క మండలంలో 35,000 జనాభా ఉంటే ఒక్కొక్క మండలంలో 70,000-80,000 జనాభా ఉన్న పరిస్థితి ఉంది ఇలాంటి 70-80,000 ఉన్న జనాభా ఉన్న మండలాలను కూడా రెండేసి మండలాలుగా చేసే ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది మొత్తానికి మనం మొదట్లో చెప్పుకున్న పరిపాలన విభజన పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ అభివృద్ధిని వికేంద్రీకరణ చేయడం అంటే ఇంతవరకు మనం చెప్పుకుంటే విశాఖపట్నం జిల్లాలో ఉండే అనకాపల్లి ఇప్పుడు ప్రత్యేకమైన జిల్లాగా మారింది ప్రత్యేకమైన జిల్లాగా మారడం వల్ల అనకాపల్లి అనేది ఒక పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రంగా మారిపోయింది చాలా పరిశ్రమలు చాలా ఫార్మా కంపెనీలన్నీ కూడా అనకాపల్లి డివిజన్ పరిధిలోకి అనకాపల్లి జిల్లా పరిధిలోకి వచ్చిన పరిస్థితి ఉంది ఇప్పుడు అనకాపల్లి అనేది ఒక పారిశ్రామిక జిల్లాగా మారిపోయింది అక్కడ విద్యా సంస్థలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక ప్రత్యేక టార్గెట్గా ప్రత్యేక దృష్టితోటి ప్రభుత్వం చూడడానికి అవకాశం ఉంటుంది ఇంతకుముందు అనకాపల్లి అనేది విశాఖపట్నంలో కలిసి ఉండటం వల్ల అర్బన్ ఫ్లేవర్ ఉంటుంది విశాఖపట్నానికి అర్బన్ ఫ్లేవర్ ఉండడం వల్ల దీని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది కాబట్టి అనకాపల్లి లాంటి చోట్లకి ఇప్పుడు ప్రత్యేకంగా అనకాపల్లి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి అలా ఉంటుంది అలాగే పాడేరు అది కూడా విశాఖపట్నం జిల్లాలో ఉండేది పాడేరు అరకు ఈ జిల్లాలన్నీ కూడా ఇప్పుడు ఆ 4 నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లా అయినాయి కాబట్టి బడ్జెట్ లిమిటెడ్గా ఉంటుంది బడ్జెట్గా ఫోకస్ పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విభజనలో ఆ కోణంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మనం చెప్పుకోవచ్చు.